తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ చెప్పుల మహిమ, మరో బేతాల కథ. విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు ఉన్న ధైర్య సాహసాలలో శతాంశం తనకు ఉన్నట్టయితే రవిపుర యువరాజు కుమారవర్మ తన వివాహం విషయంలో ఒక చర్మకారుడితో పోటీ పడవలసి వచ్చేది కాదు కదా. శ్రమ తెలియకుండా నీకు కుమారవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. రవిపుర రాజైన భాస్కరవర్మకు కుమారవర్మ అనే ఒక్కగానొక కొడుకుండేవాడు. అతను చాలా అందగాడు, మంచి మేధావి, యుద్ధ విద్యలన్నీ అభ్యసించినవాడే, కాని పిరికివాడు. ఖేలగా అయినా అతను మరొకరితో కత్తి యుద్ధమో గదాయుద్ధమో మల్లయుద్ధమో చేయాలంటే కంపరమెత్తిపోయేవాడు. ఆటల పోటీలో కూడా అతనికి రక్తదాహం కనిపించేది. భాస్కరవర్మ వంశం శౌర్య పరాక్రమాలకు ప్రసిద్ధికెక్కినది. అందుచేత ఆ రాజు తన కొడుకులో పిరికితనం ఉన్నట్టు అనుమానం తగలగానే చాలా బాధపడ్డాడు. అనేక రాజకుమార్తెలకు స్వయంవరాలు జరిగినప్పుడు యుద్ధ విద్యలలో పోటీలు కూడా జరిగేవి. అలాంటి పోటీలలో పాల్గొంటే తన కొడుకు పిరికితనం క్రమంగా పోతుందనుకొని భాస్కరవర్మ ప్రతి స్వయంవరానికి కుమారవర్మను పంపేవాడు. కాని కుమారవర్మ ఒక్క పోటీలో కూడా పాల్గొనకుండా తిరిగి వచ్చేవాడు. ఇలాంటి పోటీలు చూస్తున్న కొద్దీ కుమారవర్మలో పిరికితనం మరింత హెచ్చిందే గాని ఏమాత్రమూ తగ్గలేదు. ఇలా ఉండగా భద్రదేశపు రాజు తన కుమార్తె భద్రావతి వివాహానికి చాలా సాహసోపేతమైన పోటీలు ఏర్పాటు చేసి వాటిలో నెగ్గినవాడు ఎవడైనా సరే వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని దేశదేశాల చాటింపు వేయించాడు. భాస్కరవర్మ ఈ స్వయంవరానికి కుమారవర్మను బలాత్కరంగా పంపుతూ, ఈసారి నువ్వు భద్రదేశపు రాజకుమార్తెను గెలుచుకోకుండా తిరిగి రావద్దు. పోటీలు చాలా దారుణంగా ఉంటాయి, అయినా సరే అందులో నువ్వు మరణించినా నా కొడుకు వీరమరణం చెందాడు కదా అని నేను సంతోషిస్తాను అని మహాకటువుగా చెప్పాడు. తండ్రి మాటలకు కుమారవర్మ చాలా నొచ్చుకున్నాడు. తండ్రి తనను, ఎదిరించిన వారందరినీ చంపు లేదా నువ్వే చావు అని ఆదేశించినట్టుగా అతనికి తోచింది. అతను చావటానికే సిద్ధపడి బయలుదేరి భద్రదేశానికి వెళ్ళాడు. అతను చేరిన మర్నాడే స్వయంవరం పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీలలో పాల్గొనటానికి ఎందరో రాజకుమారులు, పేరు ప్రతిష్టలు గల ఇతర కులాల యోధులు కూడా వచ్చారని అతను తెలుసుకున్నాడు. పోటీలో ఎవరెవరు చావబోతున్నారో కూడా ఊళ్ళో ప్రజలు అప్పుడే అంచనా వేసుకుంటున్నారు. వీరందరూ రాజకుమార్తెను పెళ్లాడాలని రావటమేమిటి, ప్రాణాలు బలిపెట్టడమేమిటి, ఇవి చూడగా పోటీలుగా లేవు, యుద్ధాలే అనుకున్నాడు కుమారవర్మ. ఆ సాయంకాలం అతను నదీతీరానికి వెళ్లి కూర్చొని ఒక నిశ్చయానికి వచ్చాడు. తనక రాజకుమార్తెను పెళ్లాడాలన్న తహతహ ఏమీ లేదు. పోటీలో పాల్గొంటే తనకన్నా అర్భకులు కొందరు తన చేత చచ్చినా మరొకరి చేతిలో తనకు చావు నిశ్చయం. తన ప్రాణం తానే తీసుకుంటే తనకెక్కువ ఆత్మశాంతి ఉంటుంది అని అనుకున్నాడు. ఇలా అనుకుని అతను సుడులు తిరుగుతూ ప్రవహించే నదిలోనికి దూకేశాడు. ప్రవాహం దిగువన ఒక చర్మకారుడు నదిలో కొట్టుకు వచ్చే కుమారవర్మను చూసి ఈదుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుని ఒడ్డుకు లాగాడు. చూడబోతే గొప్ప కుటుంబం వాడిలాగా ఉన్నావు, నదిలో ఎలా పడ్డావు బాబు అని చర్మకారుడు కుమారవర్మను అడిగాడు. ప్రమాదవశానా పడలేదు, బుద్ధిపూర్వకంగానే పడ్డాను. నాకు జీవితం మీద విరక్తి కలిగింది, నన్ను నీటిలో నుంచి ఎందుకు లాగావు? మెచ్చి నీకు నేనేదన్నా బహుమానం ఇస్తాననుకున్నావు కాబోలు, నేను నీకేమీ ఇవ్వను అన్నాడు కుమారవర్మ. చర్మకారుడు మంచి మాటలతో కుమారవర్మ కథ అంతా మెల్లగా బయటకు లాగి, ఈ మాత్రానికే కోరి చావు తెచ్చుకోవాలా? నువ్వు వట్టి పిరికివాడివి, నా దగ్గర మహిమగల చొప్పులు ఉన్నాయి, అవి తొడుక్కొని స్వయంవరానికి వెళ్లావంటే నీకు 1000 ఏనుగుల బలము, 1000 సింహాల ధైర్యము వస్తుంది. అందరూ నీ చేతిలో చిత్తుగా ఓడిపోతారు. అసలు నిన్ను చూడగానే వాళ్ల గుండెలు జారిపోతాయి. చూడు, నీ నుంచి నేను బహుమానం ఆశించిన మాట నిజమే, ఒప్పుకుంటాను,
కానీ నాకా బహుమానం ఇప్పుడివ్వకు. రేపు సాయంకాలం రాజకుమార్తెను గెలుచుకున్నాక ఇవ్వు అని అన్నాడు చర్మకారుడు. నీకేం కావాలి అని కుమారవర్మ అనుమానంగా అడిగాడు. నేను ఏది అడిగితే అది ఇయ్యి, నీది కానిదేది నేను అడగనులే అన్నాడు చర్మకారుడు. వాడు తన తోలు సంచి నుంచి ఒక చెప్పుల జత తీసి కుమారవర్మకు ఇచ్చి మరునాడు సాయంకాలం పోటీలు జరిగే చోటికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. చర్మకారుడిచ్చిన చెప్పులు తొడుక్కుంటుండగానే కుమారవర్మకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. దైవయోగం వల్లనే తాను బతికాడు. తాను నదిలో పడి చచ్చిపోతే తన తండ్రికి తీరని అవమానం కలిగేది. ఆయన తనను ఏం కోరాడు? భద్రావతిని పెళ్లాడటమో వీరమరణం పొందటమో చెయ్యమన్నాడు. చావదలుచుకున్న తరువాత పోటీలోనే చచ్చిపోయి తండ్రికి తృప్తి కలిగించటం మంచిది కదా. ఇతరులను చంపకుండా ఉండాలనే కదా తాను పోటీలో పాల్గొనరాదనుకున్నది. ఆ చచ్చేవాళ్లు తన చేతిలో కాకపోతే ఇతరుల చేతిలోనైనా చస్తారు అని ఆలోచించాడు. ఇలా ఆలోచించుకుంటూనే తాను పోటీలో పాల్గొనకపోవటం బొత్తిగా అర్థం లేని పని అనిపించింది. మరునాడు కుమారవర్మ గుండె రాయి చేసుకుని పోటీ యుద్ధాలలో పాల్గొనటానికి వెళ్లాడు. ప్రాణం మీద ఆశ వదులుకున్నాడేమో. అతను తన ప్రత్యర్థులతో మహారౌద్రంగా పోరాడాడు. ఒక్కొక్కరే అతని చేతిలో ఓడుతూ వచ్చారు. గెలుస్తున్న కొద్దీ అతనిలో తెగువ మరింత విజృంభించింది. నిజానికి అతను యుద్ధ విద్యలు ఎరుగనివాడు కాడు. మిగిలిన వాళ్లు అతనికన్నా ఆ విద్యలు హెచ్చుగా తెలిసినవారు కారు. కాకపోతే వారందరూ రాజకుమార్తెను భార్యగా పొందే ఆలోచనతో మెదడు మెత్తనైపోయినవారు. కుమారవర్మలో ఆ దౌర్బల్యం లేదు. సూర్యాస్తమయం అయ్యేలోపుగా అతను అందరినీ జయించాడు. వరమాలతో వచ్చిన భద్రావతికి అతని అందమైన విగ్రహం కంటపడేసరికి కళ్ళు జిగేలుమన్నాయి. సరిగా ఆమె అతని మెళ్ళో మాల వేసే సమయంలో జనంలో నుంచి చర్మకారుడు కుమారవర్మను సమీపించి, రాజా, రాజకుమార్తె చేత మాల వేయించుకునే ముందు నా బహుమానం నాకు దయచేయండి అని అన్నాడు. కుమారవర్మ కృతజ్ఞతతో, తప్పకుండా ఇస్తాను, నీకేం కావాలి అని అడిగాడు. ఆ మాల నా మెడలో వెయ్యమని రాజకుమార్తెతో చెప్పండి, ఆమెను మీరు గెలుచుకున్నారు, ఆమె ఇప్పుడు మీ సొత్తు అన్నాడు చర్మకారుడు. ఈ మాట వినగానే కుమారవర్మ కొయ్యబారిపోయాడు. రాజకుమార్తె ముఖం పాలిపోయింది. దగ్గరలో ఉన్నవాళ్లు చర్మకారుణ్ణి చంపబోయారు. కుమారవర్మ వాణ్ణి కాపాడవలసి వచ్చింది. భద్రావతి తండ్రి ముందుకు వచ్చి సంగతేమిటని విచారించాడు. కుమారవర్మ బిడియపడకుండా తాను నదిలో దూకటము, చర్మకారుడు తనను బయటికి లాగటము, వాడు తనకు మహిమగల చెప్పులివ్వటము, వాటి సహాయంతోనే పోటీలో తాను నెగ్గటము రాజుకు చెప్పాడు. అంతా విని రాజు బిగ్గరగా నవ్వి చర్మకారుడితో, ఒరే, నువ్విక్కడ ఒక్క క్షణం నిలిచావంటే నిన్ను కండకు కండ కోసి కాకులకు గద్దలకు వేయిస్తాను అని అన్నాడు. నా చెప్పులు నాకు దయచేయించండి అని చర్మకారుడు కుమారవర్మ కాళ్లకున్న చెప్పులు తీసుకుని జనంలో దూరి కనబడకుండా పోయాడు. తర్వాత భద్రావతికి కుమారవర్మకు వైభవంగా వివాహం జరిగింది. కొడుకు తన మాట నిలబెట్టినందుకు భాస్కరవర్మ పరమానంద భరితుడయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, భద్రపురం రాజు చర్మకారుడి పట్ల అంత అన్యాయంగా ఎందుకు ప్రవర్తించాడు? వాడి చెప్పులు ధరించేగదా కుమారవర్మ విజయం సాధించినది. చర్మకారుడు ఆ అన్యాయాన్ని సహించి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, చెప్పులలో మహిమ ఏమీ లేదు. వాటిలో మహిమే ఉంటే చర్మకారుడు వాటిని ధరించి పోటీలో పాల్గొని ఉండవచ్చు. భద్రదేశపు రాజు అభ్యంతరం చెప్పి ఉండేవాడు కాడు. కుమారవర్మ విజయానికి కారణం పోటీకి వచ్చినప్పుడు అతని మనస్థితే. అదే అతనికి పోటీలో విజయం సాధించి పెట్టింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్టయితే ఈ కథను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ల ద్వారా తెలుపగలరు. మరో తెలుగు కథానిక కథలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.